No se les deje comenzar. అలమనేరు మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నా నమస్కారాలు. మార్చే నూతనంగా సోమవారం ఈరోజు మదనపల్లి రోడ్ నాగలరావు ఎదురుగా D2 విలాస్ వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించాము. మా D2 రెస్టారెంట్ విలాస్ నందు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భోజనాలు, టిఫిన్స్ దొరుకును. మా వద్ద దొరుకు టిఫిన్లలో ఇడ్లీ, వడ, దోశ, దోశలో అన్ని రకాల దోశ, పొంగల్, పూరి అన్ని రకాలు లభించును. మధ్యాహ్నం ఇండియన్ మన ఆంధ్ర భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆంధ్ర భోజనంలో ముద్దపప్పు, పెరుగు, రెడ్ రైస్ ఇవన్నీ కూడా ఏసీలో సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాము. ఇండియన్ థాలి ఉంటుంది, నార్త్ ఇండియన్ థాలి కూడా ఉంటుంది. మా రెస్టారెంట్కి విచ్చేసి మీరు అన్ని రకాలు చూడవచ్చును. మా వెజిటేరియన్ రెస్టారెంట్లో కుటుంబ సమేతంగా మిత్రులతో కలిసి భోంచేయవచ్చును. మేము న్యాచురల్ ఫుడ్నే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎక్కువగా మసాలాలు వేయడం కానీ, అనారోగ్యానికి సంబంధించిన కానీ ఇలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయకుండా మనకు ఇంటి కుటుంబం మా D2 విలాస్ రెస్టారెంట్కి మేము టేస్ట్ ఆఫ్ హోమ్ అని క్యాప్షన్ అయితే కూడా తీసుకున్నాము. మన ఇంటి భోజనం లాగానే ఉండాలనేసి మా ఉద్దేశం. ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళకి కేటరింగ్ ఇవ్వాలి, మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలని మేము ఈ D2 విలాస్ని ఈరోజు ప్రారంభించాము. కాబట్టి పలమనేరు ప్రజలు మాపై దయ ఉంచి మమ్మల్ని ఆశీర్వదించి మాకు సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము. ఇంకో ముఖ్య విషయం, పలమనేరులో చాలా వరకు ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులకు కొద్దిపాటికైనా మేము క్యాటరింగ్ ఇవ్వగలుగుతాం, చాలా పెద్ద మొత్తంలో అయినా క్యాటరింగ్ ఇవ్వుతాం. క్యాటరింగ్ పైన మేము ప్రత్యేక దృష్టి సారించాము. ఒక ఆఫీసులు ఉన్నాయి, కొన్ని ఆఫీసులు కావచ్చు 20 కావచ్చు, 30 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, అలా 1000 వరకు, 2000 వరకు చేసే ఎక్విప్మెంట్స్ మేము పెట్టాము. మేము పెట్టడం కూడా చెన్నై, బెంగళూరు, తిరుపతి పట్టణాలకు ధీటుగా. పలమనేరులో మంచి వెజిటేరియన్ రెస్టారెంట్, ఫ్యామిలీ కుటుంబంతో వస్తే కూడా రక్షణగా భోంచేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ D2 విలాస్ రెస్టారెంట్ని ప్రారంభించాము. ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను, బర్త్డే ఏదైనా చేసుకోవాలి, మన పట్టణంలో ఇళ్ళ దగ్గర కొద్దిగా స్థలం లేకుండా ఉంటే మా D2 విలాస్లోకి వస్తే ఒక 30 భోజనాలు 20 భోజనాలు మాకు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి ఒక రూమ్, ఏసీ రూమ్ మేము సపరేట్గా ఇస్తాము. అక్కడ వాళ్ళకి కేక్ కట్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పార్టీలు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మా D2 విలాసలో అన్ని సౌకర్యాలతో, ప్రత్యేక ఆధునిక సౌకర్యాలతో సర్వీస్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. దయచేసి మీరు మీ కుటుంబంతో ఒకసారి మా D2 విలాసాన్ని సందర్శించండి. మీకు నచ్చితే మాకు సలహాలు, సూచనలు ఇస్తే కూడా మేమేమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే కూడా చేసుకోగలుగుతాము. మీకు నాణ్యమైన ఫుడ్ అందించాలనే ధ్యేయంతోనే మా గౌతమ్ రెడ్డి గారు, ధనంజయ్ గారు ఈరోజు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఈ D2 విలాసాన్ని ప్రారంభించాము. కావున ప్రజలందరూ గమనించాలని మరీ మరీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పరమనేరు పట్ట ప్రజలకు, గ్రామ ప్రజలకు నమస్కారం. నా పేరు గౌతమ్ రెడ్డి. నేను, ధనంజయ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో D2 విలాస్ రెస్టారెంట్ని పలమనేరులో ఓపెన్ చేశాను. అడ్రస్ వచ్చి గంగారం మండలం నాగలరావు ఎదురుగా D2 విలాస్ మదనపల్లి రోడ్. మా దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, చైనీస్ ఐటమ్స్, నైట్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉంటాను, టిఫిన్స్ ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి తెల్లారితో ఇడ్లీ, దోశ, వడ, చపాతి, దోశల ఐటమ్స్ ఉంటాయి.
లంచ్ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో ఉంటుంది, సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది, నార్త్ ఇండియన్ స్టైల్లో దొరుకుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి చైనీస్ ఐటమ్స్ దొరుకుతాయి, ఇండియన్ చైనీస్ దొరుకుతుంది. సో దాంట్లో స్టార్టర్స్ కానీ, నూడిల్స్ కానీ, చైనీస్ ఐటమ్స్ కానీ, ఇంకా వచ్చేసి సూప్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయి. మళ్ళీ ఈవినింగ్ చాట్స్ కూడా మేము పెడుతున్నాం. సో తొందరలో చాట్స్ జ్యూసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. వచ్చేసి టిఫిన్స్ ఉంటుంది, మీల్స్ ఉంటాయి. ప్రజలకు ఆరోగ్యకరంగా టేస్ట్ వచ్చేలాగా మేము ప్రయత్నించి సక్సెస్ఫుల్గా పల్నాడు పట్టణ ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, పల్నాడు పట్టణ ప్రజలకు ఫ్యామిలీ రెస్టారెంట్గా ఓపెన్ చేస్తాం. డిటివ్ లసట్ ఒక ఫ్యామిలీ రెస్టారెంట్గా ఓపెన్ చేస్తాం. మేము క్యాటరింగ్ సర్వీసెస్ ఇస్తున్నాము, ఫ్యామిలీకి డోర్ కూడా ఇస్తున్నాము. సో అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే, మా రెస్టారెంట్కి ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి మా ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ మాకు మా రిక్వెస్ట్ ఏంటంటే, కుటుంబంతో, ఫ్రెండ్స్తో, మీ పిల్ల పాపలతో మా రెస్టారెంట్ విజిట్ చేసి మా ఆతిథ్యం స్వీకరించి మీ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసుకొని మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ప్రజలకి ఇంకా మంచి సౌకర్యవంతమైన సర్వీస్ చేస్తాము. సో ప్రజలందరం కోరగా మమ్మల్ని ఆస్వాదించి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీకు మరీ ఇంకా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు సర్వీస్ చేసేలాగా ఆస్వాదించి. మన డీటీ విలాస్తో అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్న బిల్లింగ్ మిషన్ తీసుకుని వచ్చాం. క్యాష్ కౌంటర్లోకి వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ, సో బిల్లింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మనం చూస్తే బిల్లింగ్ మిషన్ డూయల్ డిస్ప్లే, ఇది వచ్చేసి క్యాష్ కౌంటర్లోకి వచ్చిన సేల్స్ ఆఫీసర్కి ఉంటుంది. వెనకాల చూస్తే కస్టమర్కి డిస్ప్లే ఉంటుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మనం ఏమేమి సర్వీస్ ఇస్తున్నామో అవన్నీ డిస్ప్లే వస్తుంది. కస్టమర్కి ఇక్కడ ఏంటంటే బిల్ అమౌంట్ ఎంత వస్తుంది, ఏమేమి మెయిన్ వస్తుంది, ఇవన్నీ వస్తుంది. సో అంత టెక్నాలజీ ఉన్న బిల్లింగ్ మిషన్ తీసుకోవడం సార్ డీటెయిల్ రాసు. Thank you.